ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కి ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. నెంబర్ 1, వాలెన్సియా స్ట్రీట్ సర్క్యూట్. ఫార్ములా 1 రేసింగ్ గురించి మనకందరికీ కూడా తెలిసిందే. విదేశాలలో దీనికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతోనే స్పెయిన్లోని వాలెన్సియా అనే ప్రాంతంలో ఒక ఫార్ములా 1 స్ట్రీట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2008 నుంచి 2012 వరకు ఫార్ములా 1 యూరోపియన్ గ్రాండ్ ప్రిక్స్కి ఆతిథ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రాక్ మొత్తంగా 5.419 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. మొత్తంగా 25 టర్న్స్ ఉంటాయి. 11 లెఫ్ట్ హ్యాండర్స్, 14 రైట్ హ్యాండర్స్. దీంట్లో టాప్ స్పీడ్లో మనం 323 కిలోమీటర్ల వేగాన్ని అయితే చేరుకోవచ్చు. ఇక్కడ ల్యాప్ రికార్డు 1:38.683 మైక్రో సెకండ్స్. ఇది 2009 ఈ ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. నిజానికి ఫార్ములా 1 వాళ్ళు ఈ స్ట్రీట్ ట్రాక్తో 7 ఏళ్ల పాటు డీల్ని అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ 5 ఏళ్ల పాటు ఇక్కడ రేసెస్ అనేవి నడిపిన తర్వాత ఈ ప్రాంతంతో ఉన్న డీల్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసేయడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రేస్ ట్రాక్ మీద రేసింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ 5.419 కిలోమీటర్స్ ట్రాక్లో మధ్యలో ఒక స్వింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ స్వింగ్ బ్రిడ్జ్ అనేది ఒక చిన్న రివర్ మీదుగా పాస్ అవుతూ ఉంటుంది. ఈ రేస్ ట్రాక్ ఎగ్జాక్ట్గా పోర్టు పక్కన అలాగే పోర్టు చుట్టూ ఉండడం వలన రివర్ మీదగా కూడా ఈ రేస్ ట్రాక్ అయితే వెళ్ళింది. కానీ ఇదంతా కూడా మెయిన్ ప్రాబ్లం కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఓవర్టేకింగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. టర్నింగ్స్ అనేవి ఓవర్టేకింగ్స్కి అంత పర్ఫెక్ట్గా లేవు. మరొకటి ఏంటంటే స్ట్రైట్గా ఉన్న చోట మ్యాక్సిమం స్పీడ్ అనేది 320 కిలోమీటర్లను చేరుకుంటుంది. అయితే సడన్గా టర్నింగ్ అనేది వచ్చినప్పుడు సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం హెవీ బ్రేకింగ్ జోన్సే ఉన్నాయి. దాని కారణంగా ఇక్కడ ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సో చాలామంది రేసర్లు ఈ రేస్ ట్రాక్ గురించి నెగిటివ్ ఒపీనియన్ని తెలియజేయడంతో 2011 ఇక్కడ డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. అలాగే పిరెల్లీ టైర్స్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా 27 పాసెస్ మాత్రమే నమోదయ్యాయి. అందులో 22 డిఆర్ఎస్ కారణంగా వచ్చాయి, 5 నార్మల్ ఓవర్టేక్స్ వచ్చాయి. సో అది కూడా చాలా తక్కువ. ఇంకొక 7 చూద్దాం, అప్పటికీ కూడా సిచ్యువేషన్ ఇలాగే వరస్ట్గా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం క్యాన్సిల్ చేసేద్దామని మొత్తం అందరూ కూడా అనుకోవడం జరిగింది. బట్ 2012 జరిగిన రేసెస్ మాత్రం చాలా బాగా జరిగాయి. డిఫరెంట్ ఓవర్టేక్స్ అనేవి జరిగాయి. అండ్ మోస్ట్ థ్రిల్లింగ్ సీజన్గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా ఎందుకనో సంస్థ వాళ్ళకి అది నచ్చలేదు. సో దాంతో ఉన్న డీల్ని అయితే క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఇది ఒక గోస్ట్ టౌన్ లాగా, అలాగా ఎవరికీ సంబంధం లేకుండా పడి ఉంది. అండ్ ఎవరు కూడా దానిని వాడట్లేదు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నిర్మించడానికి 98.5 మిలియన్ యూరోలు ఖర్చు అయ్యాయి. అంటే ఇండియన్ కరెన్సీలో 833 కోట్ల రూపాయల పైనే ఖర్చు అవడం జరిగింది. బట్ 2013 నుంచి కూడా దీన్ని కంప్లీట్గా వదిలేశారు. ఎవరూ కూడా దీనిని పట్టించుకోవట్లేదు. నెంబర్ 2, నైపీడా. ఇది ప్రస్తుతం మయన్మార్ యొక్క క్యాపిటల్, అలాగే మయన్మార్లోని 3వ అతిపెద్ద సిటీ. ఇది నైపీడా యూనియన్ టెరిటరీలో ఒక భాగం. మయన్మార్లోని మిగతా సిటీస్లా కాకుండా ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన సిటీ. ఒకప్పుడు దీన్ని అక్కడ మిలిటరీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి తెలియకుండా. 2002 దీని యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టి 2005 ప్రపంచం మొత్తానికి కూడా దీని గురించి పరిచయం చేశారు. ఆ తర్వాత దీని యొక్క పేరును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నవంబర్ 6, 2006 దీన్నైతే మయన్మార్ ప్రభుత్వం జాతికి అంకితం చేయడం జరిగింది. సుమారుగా 12,000 మంది సైనికులు ఆ టైంలో అక్కడ మార్చింగ్ అనేది చేయడం జరిగింది. కానీ నైపీడాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకప్పుడు మయన్మార్కి క్యాపిటల్గా ఉన్న యాంగాంగ్కి సుమారుగా 320 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. యాంగాంగ్ నగరంలో సుమారుగా 70 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. అయితే ఆ నగరం అనేది అప్పటికే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ యొక్క టాప్ పొజిషన్కి చేరుకుంది. ఇక మీదట పాపులేషన్ పెరిగినట్టయితే అక్కడి ప్రజలకు నివసించడానికి సరైన ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో లేవు. ఒక అంచనా ప్రకారం 2050 అక్కడి పాపులేషన్ అనేది రెట్టింపు అవ్వబోతుంది. సో అప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఉండలేరన్న ఉద్దేశంతోనే క్యాపిటల్ని షిఫ్ట్ చేయాలనుకున్నారు. అయితే మరికొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అవేంటి అంటే యాంగోన్ అనేది సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి శత్రుదేశాల నుంచి దాడిని ఎదుర్కోవడం అనేది కొంచెం కష్టమవుతుంది. అండ్ అంతేకాకుండా క్యాపిటల్ మీద చాలా ఈజీగా శత్రువులకి దాడి చేసే అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతామని కూడా క్యాపిటల్ని మధ్యలోకి షిఫ్ట్ చేశారని అభిప్రాయపడుతూ ఉంటారు.
మరికొంతమంది ఏమంటారంటే ఆస్ట్రాలజర్స్ చెప్పడం వల్లే దీనిని మధ్యలోకి షిఫ్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఏది నిజమన్నది ప్రస్తుతానికి పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా దీన్ని అయితే క్యాపిటల్గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనుషులు ఎవరూ ఉండట్లేదు, కేవలం 10 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఆ 10 లక్షల మంది కూడా ఎవరు అంటే ఈ క్యాపిటల్ నిర్మించడానికి ముందు దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. అలాగే ఈ క్యాపిటల్ యొక్క నిర్మాణంలో భాగమైన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. కానీ నిజం ఏంటి అంటే ఈ నగరంలో ఉండడానికి ప్రజలెవరూ కూడా ఇష్టపడట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. ఆదాయ మార్గం లేకపోయినట్టయితే ఎవరు మాత్రం ఉంటారు ఇక్కడ? కానీ ఈ ప్రాంతంలో టూరిజం అయితే చాలా ఎక్కువగా డెవలప్ చేసింది అక్కడ ప్రభుత్వం. 20 లేన్స్ ఉన్న రోడ్స్ నిర్మించడం జరిగింది, హోటల్స్ నిర్మించడం జరిగింది. సుమారుగా 100 హోటల్స్ నిర్మించి ఆ 100 హోటల్స్ని కూడా వేరు వేరు ప్రాంతాల కింద డివైడ్ చేయడం జరిగింది. కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంచింది అక్కడ. కానీ ప్రాబ్లం ఏంటంటే మనుషులు ఎవరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎన్నో ప్రభుత్వాలు దీన్ని సక్సెస్ఫుల్గా నిర్మించడానికి $4 బిలియన్ ఖర్చు చేశాయి. $4 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు. అంత డబ్బు మొత్తాన్ని కూడా ఈ క్యాపిటల్ మీదే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నివసించడానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. ఈ సిటీలోని ప్లానింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే రెసిడెన్షియల్ జోన్, మినిస్ట్రీ జోన్, మిలిటరీ జోన్, డిప్లొమాటిక్ జోన్, హోటల్ జోన్, షాపింగ్, రీక్రియేషన్, ఇలాగ ఒకటేమిటి ఎన్నో రకాలుగా దీన్ని డివైడ్ చేశారు. ఎంతో పర్ఫెక్ట్గా దీన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడికి మనుషులు ఎవరు కూడా రాలేకపోతున్నారు. నిజానికి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ వాటిని కేవలం వీకెండ్స్లో మాత్రమే తెరుస్తారు, మిగతా రోజులు తెరవరు. ఎందుకంటే తెరిచినా కూడా అక్కడికి ఎవరు రావట్లేదు కాబట్టి. ఈ నగరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ 35 లక్షల మంది ప్యాసింజర్స్ని ప్రతి ఏడాది కూడా తిప్పడానికి కావాల్సిన ఫెసిలిటీస్తో నిండి ఉంది. కానీ బిజీగా ఉన్న రోజుల్లో కేవలం 12 మంది మాత్రమే ఇక్కడ ఎయిర్పోర్ట్ని వాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక జూలాజికల్ గార్డెన్ ఉంది. అందులో 420 వేర్వేరు రకాల జంతువులు మొత్తంగా 1500కు పైగా ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఎవరు వాటిని చూడడానికైతే వెళ్ళట్లేదు. ఆ 20 లేన్ రోడ్స్ అనేవి మనుషులు ఎవ్వరూ లేకుండా ఎప్పుడో ఒక వెహికల్ మాత్రమే తిరుగుతూ నిర్మానుష్యంగా కనిపిస్తూ ఒక గోస్ట్ టౌన్ లాగా, ఒక యూజ్లెస్ కన్స్ట్రక్షన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు ఎంత డబ్బు వృధాగా పోయిందో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే ఒకటి, ప్రస్తుతానికి ఇది వేస్ట్గా పడి ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మయన్మార్ యొక్క మెయిన్ క్యాపిటల్ సిటీగా మారబోతుంది. అండ్ ప్రపంచం మొత్తం దానివైపు తిరిగి చూసేలాగా ఇది మారబోతుందని అయితే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మనుషులు నివసించడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్క హెల్త్, ఎడ్యుకేషను, ఉద్యోగం, ఈ 3 తప్ప ఆ 3 కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుందనేది చాలామంది యొక్క నమ్మకం. బట్ ప్రస్తుతానికైతే ఇది ఒక యూజ్లెస్ మెగా ప్రాజెక్టే. 3, యూకామ్ మౌంటైన్ న్యూక్లియర్ వేస్ట్ రిపాజిటరీ. దీన్ని 1987 న్యూక్లియర్ వేస్ట్ పాలసీ యాక్ట్ అమెండ్మెంట్స్ ప్రకారంగా నిర్మించడం జరిగింది. దీంట్లో భాగంగా నెవాడాలోని యూకా మౌంటైన్ కింద ఒక డీప్ జియోలాజికల్ రిపాజిటరీ స్టోరేజ్ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా న్యూక్లియర్ వేస్టేజ్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి అక్కడ డంప్ చేయడానికి. అయితే ఆ టైంలో చాలా గొడవలు అయితే జరిగాయి. నిజానికి 1960 నుంచి దీన్ని నిర్మించాలనుకుంటున్నప్పటికీ చాలా సమస్యలు అయితే రావడం జరిగింది. బట్ ఫైనల్గా 1987 దీనికి అన్ని రకాల అడ్డంకులను తొలగించి నిర్మించడం మొదలుపెట్టినప్పటికీ అక్కడి ప్రజలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే నెవాడాలో అంతకుముందు ఒక్క న్యూక్లియర్ డిపాజిటరీ సైట్ కూడా లేదు. కానీ యుఎస్లోని మొత్తం 34 స్టేట్స్లో 100కు పైగా న్యూక్లియర్ సైట్స్ అయితే ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో ఇటువంటి దాన్ని నిర్మించకుండా నెవాడాలోనే ఎందుకు నిర్మిస్తున్నారు? దీని కారణంగా నెవాడా మొత్తం పూర్తిగా రేడియో యాక్టివిటీతో నిండిపోతుందని అయితే అభిప్రాయపడ్డారు. కానీ అఫీషియల్స్ ఏమని చెప్పారంటే అలా ఏమీ జరగదు. యూకా మౌంటైన్ కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఒక అగ్నిపర్వతం యొక్క బూడిద కారణంగా ఏర్పడింది. దాని కారణంగా దీని లోపల న్యూక్లియర్ వేస్ట్ని పడేసినప్పటికీ కూడా దాని నుంచి వచ్చే రేడియో యాక్టివ్నెస్ని ఇది ఎటువంటి క్రాక్స్ చేయకుండానే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని యూకా మౌంటైన్ని మేము చూస్ చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. కానీ నెవాడా ప్రజలు ఏమని చెప్పారంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి న్యూక్లియర్ వేస్ట్ని తీసుకొచ్చేటప్పుడు మొత్తం నెవాడా అంతా కూడా రేడియో యాక్టివిటీతో నిండిపోతుంది. అప్పుడు కేవలం నెవాడాలోని వాళ్ళకి మాత్రమే కాదు నెవాడాకి వచ్చే టూరిస్టులకు కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది. సో ఖచ్చితంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము అంగీకరించమని తెలియజేశారు. బట్ ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా 2002 దీనికి అప్రూవల్ అయితే వచ్చింది. బట్ ఆ తర్వాత కూడా ఎన్నో సమస్యలు అయితే ఎదురయ్యాయి. పర్యావరణానికి దీని కారణంగా చాలా ప్రాబ్లం ఉందని కూడా ఎంతోమంది అభిప్రాయపడడంతో దీని యొక్క నిర్మాణంలో ఎప్పటికప్పుడు డిలేస్ అనేవి జరుగుతూ వచ్చాయి. ఒబామా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఫండ్స్ అయితే ఆపేయడం జరిగింది. కానీ 3 ఏళ్ల తర్వాత ఫెడరల్ కోర్టు మళ్ళీ దీన్ని అప్రూవ్ చేయడంతో మళ్ళీ దీనికి ఫండ్స్ అయితే వెళ్ళాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఆపేయడం జరిగింది.
ప్రస్తుతం మన బైడెన్ ప్రభుత్వం అయితే దీన్ని అసలు ఏమాత్రం మేము యాక్సెప్ట్ చేయట్లేదు, యూకా మౌంటైన్ అనేది ఇప్పుడు మా కంట్రీలో భాగమే కాదు అని అయితే చెప్పేయడం జరిగింది ఆయన. సో అందువలన ప్రజలందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. 4 దశాబ్దాల పాటు నెవాడా ప్రజలు పోరాడుతూ ఉన్నారు దీనికోసం. ఎట్టకేళ్ళకి వాళ్ళ యొక్క పోరాటానికి మంచి ఫలితం అయితే వచ్చిందనే చెప్పాలి. కానీ దీన్ని నిర్మించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడంతో దీనికి ఇప్పటికే సుమారుగా 15 నుంచి 17 బిలియన్ డాలర్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే మన కరెన్సీలో సుమారుగా 110,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా అంతకంటే ఎక్కువే తప్ప తక్కువైతే కాదు. కానీ ప్రస్తుతానికైతే దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయడం జరిగింది. ఎవరూ కూడా దీన్ని ఉపయోగించట్లేదు, అండ్ ఎవరు కూడా ఆ ప్రాంతానికి కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే దీంతో అసలు ఏమాత్రం పని లేదు కాబట్టి. కేవలం కొంతమంది మెయింటెనెన్స్ స్టాఫ్ మాత్రమే ఎప్పటికైనా ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు అంతే. సో గైస్, చూసారు కదా వీటిలో మీకు ఏది బాగా యూజ్లెస్ ప్రాజెక్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కి ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే.